అందరికీ నమస్కారం నేను మీ మధ్యమడి మునీరత్నం ఈరోజు మనం పెడుబడినందు వైఎస్ఆర్ బీమాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేసుకోవడానికి ఈ సంవత్సరం అవకాశం ఇచ్చింది ఓకే ఈ రెన్యువల్కి సంబంధించి వాలంటీర్లకి ఒక మొబైల్ యాప్ అయితే తేవడం జరిగింది ఈ మొబైల్ యాప్ మనం చేసేటప్పుడు ప్రధానంగా ఈ సంవత్సరం తెచ్చిన ఈ రెన్యువల్ ఆప్షన్లో కొత్తగా ఇచ్చారు అనే విషయాలు దీంతోపాటు అసలు ఈ సర్వేని చేయాల్సిన అవసరం ఏముంది దీనివల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా మనకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సందేహాలని అన్నిటిని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా అయితే చెప్పుకున్నాం ఓకే కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి వీలైనంతవరకు ఒక నైంటీ పర్సెంట్ ఓకే బేసిక్ ఇన్ఫర్మేషన్ సందేహాలు అనేది మనకి మనం సర్వే చేసేటప్పుడు అయితే రాదు కాబట్టి దీని గురించి ఒక అవగాహన అయితే తెచ్చుకోండి ముందుగా ఈ వైఎస్ఆర్ బీమా అంటే ఏంటి అంటే ఒక రెండు నిమిషాలు చెప్పుకున్నాం రైస్ కార్డున్న ప్రతి పేద కుటుంబానికి వాళ్ళు ప్రీమియం ఏమి కట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ వాళ్ళకి రైస్ కార్డు ఉంటే చాలు గవర్నమెంటే వారి తరఫున ప్రీమియం కట్టి వారి కుటుంబంలో ఎవరికైనా సంపాదించేటువంటి వ్యక్తికి ఆ సంపాదించేటువంటి వ్యక్తిని పీబీఈ అంటారు అంటే ప్రైమరీ బ్రెడ్ ఎర్నర్ ఓకేనా అలాంటి వారికి బీమా అనేది చేస్తారు సో అలాంటి వారికి బీమా చేసినప్పుడు ఈ వ్యక్తికి ఏదైనా జరగదనేది జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం కోసమే ఈ వైఎస్ఆర్ బీమా అనేది తేవడం జరిగింది ఓకే దీనిలో రెండు రకాలుగా ఇస్తున్నారు ఒకటి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరికైతే మనం బీమా ఉంటామో అలాంటి వారికి ఏదైనా జరగడానికి జరిగినప్పుడు లక్ష రూపాయలు బీమా అనేది వస్తుంది ఓకే ఇది నెక్స్ట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏదైనా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే ఐదు లక్షల రూపాయలు వర్తిస్తుంది వాళ్ళకి ఇక్కడ బాగా గమనించాలి మనం పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వారికి ఒక లక్ష రూపాయలు ఇస్తారు యాభై ఒక్క సంవత్సరం నుంచి డెబ్బై సంవత్సరాలలోపు సహజ మరణం పొందిన వారికి ఎటువంటి ఇన్సూరెన్స్ అనేది లేదు ఓకే ఇది గమనించండి నెక్స్ట్ అదే పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వరకు కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రం ఐదు లక్షలు ఉంది దీంతోపాటు ఆ యాక్సిడెంట్ వాళ్ళు ఏదన్నా అంగవైకల్యం ఏర్పడితే అలాంటి వారికి కూడా ఐదు లక్షల రూపాయలు అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది ఇది దీని యొక్క ఉద్దేశం ఓకే ఇది గవర్నమెంట్ యొక్క లెక్కల ప్రకారం ఈ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు వయసు వారు దాదాపు ఎనభై లక్షల మంది అని అయితే చెప్తూ ఉన్నారు ఓకే అంటే ఇంతమందికి ఉన్నారు ఇంతమంది బీమా అయితే చేస్తున్నాం నెక్స్ట్ యాభై ఒక్క సంవత్సరం నుంచి డెబ్బై సంవత్సరాలలోపు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు యాభై ఒక్క లక్షల మంది అయితే ఉన్నారంట ఓకేనా వీళ్ళకి నార్మల్ డెత్కి సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే వర్తించదు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రమే వర్తిస్తుంది ఇది దీంతోపాటు ఆ పేదవారు ఆ చనిపోయిన రోజే అంత్యక్రియల కోసం ఖర్చుల కోసం తక్షణ సాయం కింద పదివేల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దానికి కూడా మీరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సచివాలయాల ద్వారానే జస్ట్ ఆ చనిపోయిన కొద్ది గంటల్లోనే వన్ డబల్ ఫైవ్ టూ వన్ ఫోర్ అనేటువంటి బీమా నంబర్కైనా కాల్ చేయొచ్చు లేదా మీ వాలంటీర్కైనా మీ సచివాలయ సిబ్బందికైనా ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్లయితే తక్షణ సాయం కింద పదివేల రూపాయలు అనేది ఇస్తారు ఇది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఓకే ఈ తక్షణ సాయం ఎంతమందికి అందింది అనే విషయాన్ని ఒకవేళ మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఈ తక్షణ సాయం మనకు ఉంది అనే భరోసా పేదవానికి అయితే గ్రౌండ్ లెవెల్లో లేదు ఇంకా కాబట్టి దీని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది తక్షణ సాయం సంబంధించి దీంతోపాటు ఈ పదివేల తక్షణ సాయం ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళకి అకౌంట్లో పడుతుంది ఇది నెక్స్ట్ ఈ వైఎస్ఆర్ బీమా ఈ రెన్యువల్ అనేది దేని గురించి అంటే అది జూలై ఒకటవ తేదీ నుంచి అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటవ తేదీ నుండి ఈ నెల జూన్ ముప్పైవ తేదీ వరకు అయితే ఒక సంవత్సర కాలం అవుతుంది ఓకే ఈ సంవత్సర కాలం ఇప్పుడు పూర్తి అయిపోతుంది అంటే ఈ ముప్పైవ తేదీకి లాస్ట్ వైఎస్ఆర్ బీమా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అది సంవత్సర కాలం పూర్తి అయిపోతుంది వాళ్ళకి మళ్ళీ ఈ బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే రెన్యువల్ చేసుకోవాలి ఓకే ఆ రెన్యువల్ అనేది ఇప్పుడు ఈ ముప్పైవ తేదీ లోపల ఈ రెన్యువల్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ దీనికి సంబంధించి జూలై ఒకటవ తేదీ నుండి సో జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండవ తేదీ నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు వరకు అంటే ఇక్కడికి ఒక సంవత్సరం వర్తిస్తుంది అనమాట ఓకే ఈ సంవత్సర కాలానికి భీమా అనేది ఇప్పుడు రెన్యువల్ చేస్తున్నాం ఓకే ఇది రెన్యువల్ చేయాల్సిన అవసరం దీనికి సంబంధించి మనం చెప్పుకోవాలనుకుంటే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ రికార్డుల ప్రకారం అయితే ఒక కోటి పదకొండు లక్షల మందికి అయితే మనం బీమా అయితే చేసి ఉన్నాం వాలంటీర్ల ద్వారా నెక్స్ట్ ఈ సంవత్సరంకి వస్తే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు కొత్త కార్లు అయితే ఇష్యూ చేసింది గవర్నమెంట్ సో ఈ కార్డులు వాళ్ళకి ఇప్పుడు బీమా అయితే రిజిస్టర్ చేయాలి ఓకేనా కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది లాస్ట్ ఇయర్ ఎవరికైతే కోటి పదకొండు లక్షల మందికి అయితే మనం చేశామో వాళ్ళది రెన్యువల్ చేయాలి ఓకే ఈ రెన్యువల్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఎవరికైతే డెబ్బై సంవత్సరాలు దాటుతుందో వాళ్ళని ఆటోమేటిక్గా ఇక్కడ రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఎందుకంటే ఈ స్కీమ్ డెబ్బై సంవత్సరాల వరకే కాబట్టి వాళ్ళని రిమూవ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంతకుముందుగా ఇన్సూరెన్స్ చేసి వాళ్ళు మరణించుంటే అలాంటి వారిని కూడా ఇప్పుడు రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఇదొకటి ఇప్పుడు ఆ కొత్త కొత్త మొబైల్ యాప్లు చేయాల్సింది నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ కూడా జస్ట్ అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటే చాలు ఆటోమేటిక్ వాళ్ళకి అన్నీ కూడా అన్నీ సరిచూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి కంప్లీట్ చేసేయచ్చు ఇక్కడ ఈకేవైసీ కూడా ఉండదు అంటే ఆ కుటుంబ వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకోవడానికి అలాంటిది ఏమీ ఇక్కడ ఉండదు ఓకేనా నెక్స్ట్ న్యూ రైస్ కార్డ్స్ ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై అని చెప్పాం కదా ఇది రైస్ కార్డ్స్ వీళ్ళకి మాత్రం ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేయాలి కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత సచివాలయ సిబ్బంది వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇది ఓకేనా ఇక్కడ ఇప్పుడు వచ్చినట్టు ఈ మొబైల్ యాప్ ఈ రెన్యువల్కి సంబంధించి దీనికి చివరి తేదీ అనేది జూన్ పదహైదవ తేదీ నాటికైతే ఇచ్చి ఉండరు ఓకేనా జూన్ పదహైదు తేదీ నాటికైతే ఇచ్చి ఉండరు నెక్స్ట్ దీని తర్వాత ఈ కొత్తగా వచ్చిన ఈ రెన్యువల్ యాప్లో న్యూ ఆప్షన్స్ ఏమేమి వచ్చాయి మనం ఏమేమి మార్చుకోవడానికి అవకాశం ఉంది అంటే దీనికి దానికి సంబంధించి పాలసీ హోల్డర్ని మార్చుకోవచ్చు ఇక్కడ కూడా మనం గతంలో చాలామంది అయితే తప్పులు చేశారు ఎందుకంటే సచివాలయ సిబ్బంది యొక్క ఒత్తిడి వల్ల లేదా వాళ్ళ పై స్థాయి యొక్క ఒత్తిడి వల్ల ఎవరికైతే పాలసీ చేయాలంటే సంపాదించే వ్యక్తికి కాకుండా చాలా చోట్ల సంపాదించే వ్యక్తికి కాకుండా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి పాలసీ రిజిస్టర్ చేసి డ్యాష్ బోర్డు జీరో చేసేయాలి అనే ఒత్తిడి వల్ల అంటే ఆ టైం పీరియడ్ తక్కువ ఇచ్చి ఈ పాలసీ హోల్డర్ అయితే చేప చేశారు అప్పుడు దీనివల్ల నా కుటుంబం చాలా ఇబ్బందులు పడినాయి ఎందుకంటే చాలామంది ఈ మధ్య చనిపోయినప్పుడు కూడా వాళ్ళు పాలసీ క్లెయిమ్ చేసుకోవాలని చూసినప్పుడు రిజిస్టర్ వాళ్ళపైన అంటే పాలసీ హోల్డర్ పైన అవల ఆ కుటుంబ సభ్యులు ఎవరిపైన జరుగున్నది సో అలాంటివన్నీ కూడా ఇప్పుడు మార్చుకుని ఉంది ఓకే దీంట్లో ఏమేమి మార్చుకోవచ్చు అంటే పాలసీ హోల్డర్నే మార్చేయచ్చు నెక్స్ట్ వయసు కానీ వాళ్ళ నేమ్లో తప్పున్న డేట్ ఆఫ్ బర్త్ కానీ క్యాస్ట్ కానీ ఓకే ఈ పాలసీ హోల్డర్కి సంబంధించి ఇవి మార్చుకోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన రెన్యువల్ యాప్లో ఉంది ఈ రెన్యువల్ యాప్ అనేది మన వీడియో కింద ఇస్తాను అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లోనే ఒక ఎస్ఓపి ఇచ్చున్నారు సో ఏ ఆప్షన్ ఏ విధంగా చేయాలి అనేసి అది కూడా మీకు ఇస్తున్నాం చూడండి ఓకే నెక్స్ట్ రెండవది నామినీ మార్పు ఓకేనా ఇది చాలా చాలామందికి ఈ నామినీ అనేది చాలా వరకు కూడా సెల్ఫ్ పెట్టేస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళే నామినీ అని పెట్టున్నారు అది కరెక్ట్ కాదు కాబట్టి నామినీ మార్పుకు మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చారు ఓకే నామినీ మార్చుకోవచ్చు ఈ నామినీ మార్చుకోవాలంటే మాత్రం గవర్నమెంటు అధికారికంగా బీమా చట్టం కింద కొన్ని నిబంధనలు అయితే ఇచ్చింది పలాని వారిని మాత్రమే నామినీ పెట్టాలి అనేసి ఓకే చూద్దాం ఓకేనా ఈ నామినీ మార్పు విషయంలోనే వా అక్కడ కూడా ఆ నామినీ యొక్క నేమ్ కానీ ఆధార్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ బ్యాంక్ వివరాలు కానీ మార్చుకునే విషయంలో పాటు ఇచ్చారు ఓకే ఇది నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ మనం ఎవరు ఇస్తాము ఎవరికైతే జరగని జరిగినప్పుడు నామినీకి డబ్బులు చేయాలి కాబట్టి నామినీకి బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాం సో ఈ బ్యాంక్ అకౌంట్ ఇది వరకే కూడా మనం ఎంటర్ చేసుంటాము కానీ ఆ ఎంటర్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవడం వల్ల ఇలాంటి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటుంది కాబట్టి అది కూడా ఒకసారి సరి చూసుకొని ఇప్పుడు సరైన బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసే అవకాశం అయితే ఇచ్చి ఉండాలి ఓకేనా ఇది ఎన్పిసిఐ లింక్ ఉన్నది ఇస్తే మంచిది ఓకే ఈ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదనేసి మన ఆధార్తో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని ఒక లింక్ అయితే ఇస్తాను నేను దాంట్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఏ బ్యాంకుకి లింక్ అయిందో దానికైతే ఆ అకౌంట్ అయితే ఇవ్వండి ఓకే నెక్స్ట్ నామినీ ఎంపిక అన్నాం కదా ఈ నామినీ ఎంపిక అనేది బీమా చట్టం నైన్టీన్ థర్టీ సిక్స్ సెక్షన్ థర్టీ నైన్ ఈ సెక్షన్ ప్రకారం నామినీని ఎవరెవరిని పెట్టాలి ఎవరినంటే వాళ్ళని పెట్టడానికి వీలు లేదు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఇచ్చింది కాబట్టి దీనిపైన అవగాహన ఖచ్చితంగా ఉండాలి ఓకే ఏంటంటే మీరు నామిని నా కుటుంబంలో ఎవరిని పెట్టాలంటే ఉదాహరణకి ఒక అతనికి మనం పాలసీ చేసాం అంటే అతనికి వివాహం కానీ జరిగి ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్సు వాళ్ళ భార్యకి మాత్రమే నామినీ ఇవ్వాలి భార్య కానీ భర్త కానీ జీవిత భాగస్వామికి వాళ్ళని నామినీ పెట్టాలి వీళ్ళు బతికున్న పిల్లలకి పెట్టకూడదు ఓకే ఎలాంటి సందర్భాల్లో పిల్లలకి పెట్టచ్చు అంటే ఈ భాగస్వామి అందుబాటులో లేకపోతే చనిపోయి ఉండడం కానీ లేదా అబ్రాడ్లో ఉండడం కానీ ఇంకేదన్నా ఉన్నప్పుడు మాత్రం ఆ పిల్లల్ని నామినీగా పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ కూడా ఆ పిల్లలు మైనర్లు అయితే గార్డియన్ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇక్కడ నామినీ దగ్గర ఆ పిల్లల యొక్క వివరాలు ఇస్తాము వారితో పాటు గార్డియన్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడు నామినీగా పిల్లలు ఎంచుకున్నప్పుడు ఓకే నెక్స్ట్ ఒకవేళ మనం ఎవరికైతే పాలసీ చేసాము ఎవరైతే ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తికి వివాహం కాలేదు అలాంటప్పుడు జీవిత భాగస్వామిని ఎలా మనం నామినీగా పెట్టలేము కాబట్టి అలాంటప్పుడు తల్లి కానీ తండ్రిని కానీ నామినీగా పెట్టాలి ఓకే ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ నాలుగో పాయింట్ అండి ఒకవేళ ఈ వ్యక్తికి తల్లి తండ్రి అందుబాటులో లేకపోతే ఈ పెళ్లి కాని వ్యక్తి పైన మనం బీమా చేస్తుంటాము కానీ నామినీ పెట్టాల్సి ఉన్నప్పుడు తల్లి తండ్రి కానీ వాళ్ళు అందుబాటులో లేకుండా ఒకవేళ వాళ్ళు చనిపోవడం కానీ లేదు ఇతర కారణాలు కానీ అందుబాటులో లేకపోతే నెక్స్ట్ ఎవరికి పెట్టాలి ఇది ప్రధానం ఇక్కడ ప్రధానంగా వివాహం కానీ సోదరి ఎవరైనా ఉంటే పెట్టాలి సోదరుడు కాదండి వివాహం కాని సోదరి వాళ్ళ చెల్లెళ్ళు కానీ అక్క కానీ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి లేదా వితంతు సోదరి ఓకే అంటే వారి సోదరి ఎవరికైనా భర్త చనిపోయి అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి మాత్రమే నామినీ ఇవ్వాలి ఎవరికి ఎవరికైతే ఇంకా మ్యారేజ్ కాని వ్యక్తికి మనం బీమా చేశామో వారికి నామినీ పెట్టాలంటే తల్లి తండ్రి లేదా వివాహం కాని సోదరి లేదా వితంతు సోదరి ఓకే ఇది నెక్స్ట్ సింగిల్ మెంబర్కి అయిన వారి మాత్రం చాలామంది ఏం చేశారంటే నామినీని సెల్ఫ్ అని కూడా పెట్టున్నారు ఓకే ఇది అలా సెల్ఫ్ అనే పెట్టే ఆప్షన్ అయితే లేదు పెట్టకూడదు కూడా చట్ట విరుద్ధం ఓకేనా ఆ సింగిల్ మెంబర్ అనేటువంటి వ్యక్తి అతను ఎవరైతే చూసుకుంటారో ఎవరికైతే తన తదనంతరం వాళ్ళకి అమౌంట్ చెందాలి అని అతను ఎవరిదైతే ఇస్తారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు ఓకేనా అది బంధువర్గం అయినా పర్వాలేదు ఎవరిదైనా పర్వాలేదు ఓకే ఇది వైఎస్ఆర్ బీమాకి సంబంధించి రెన్యువల్ చేయాల్సిన అవసరం ఏమి దీనివల్ల ప్రజలు కలిగే ఉపయోగాలు ఏంటి దీనిలో కలిగే సందేహాలు ఏంటి ఓకే ఇది మేజర్గా ఉన్నటువంటి సందేహాలు ఓకేనా దీని తర్వాత ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం తెలియజేయండి ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొంతమందికి ఇప్పుడు మనం బీమా చేసి ఉంటాము బీమా చేసిన వ్యక్తి కూడా చనిపోయి ఉంటాడు వారికి గవర్నమెంట్ నుంచి కూడా లబ్ధి పొందారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి బీమా చేయొచ్చా అంటే చేయొచ్చని గవర్నమెంట్ అధికారికంగా అవకాశం ఇచ్చింది ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే ఆ కుటుంబం ఒకసారి అయితే వైఎస్ఆర్ బీమా ద్వారా లబ్ధి పొందింది కానీ మళ్ళీ అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సంపాదించే వ్యక్తి ఎవరు ఆ ఇంట్లో అనుకున్నప్పుడు చనిపోయిన వ్యక్తిని రిమూవ్ చేసేసి ఇప్పుడు సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీమా చేయాలి ఓకేనా రైస్ కార్డు ఉంటే చాలు వాళ్ళు దీనికి అర్హులు ఓకే ఎటువంటి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగితే ఇంత అమౌంట్ ఇస్తాము అని అయితే అంటున్నారు దీనికి తక్షణ సాయం వాళ్ళకి అంత్యక్రియల ఖర్చుల కోసం కూడా పదివేల రూపాయలు అనేది మీ దగ్గరలో మీరు ఎవరికి రూపాయలు అంచం ఇవ్వాల్సిన అవసరం లేదు మీ దగ్గరలో సచివాలయంలోనే వచ్చి అయితే చెబుతూ ఉన్నారు చూడండి ఓకే ఇది గవర్నమెంట్ చెప్పేటంటూ ఇది ఓకేనా నెక్స్ట్ ఓకే అండి ఇది వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు తేవడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ